ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై విద్యాశాఖ తీవ్ర చర్యలు ఉపక్రమించింది. ఇప్పటి వరకు 42 మంది ఉపాధ్యాయులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. మాల్ ప్రాక్టీస్పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా విద్యాశాఖ యోచిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారని, రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలని భావిస్తోంది విద్యాశాఖ. టెన్త్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్, లీకేజ్లు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి పరీక్ష పేపర్ మోడల్ మార్చేశారు. బిట్లు లేకుండా చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు, కొందరు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన టీచర్లు మాస్ కాపీయింగ్కు తెరతీశారు. దీంతో టెన్త్ పరీక్షలు వివాదంలో చిక్కుకున్నాయి. లీకేజ్లకు సహకరించిన కొందరు టీచర్లు, మాస్ కాపీలకు తెగబడిన పలువురు విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. మరోవైపు నంద్యాల జిల్లా నందికొట్కూరులో టెన్త్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే 6 అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో శ్రీ నవనంది ప్రైవేట్ హైస్కూల్కు చెందిన 3 టీచర్లున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ శృతి తెలిపారు. అయితే గాంధీ మెమోరియల్ హైస్కూల్లో ఇంగ్లీష్ పేపర్ లీకేజ్ జరగలేదని, పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జరిగిందన్నారు. ఇన్విజిలేటర్స్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. మిగిలిన 3లో ఒకరు ఆటో డ్రైవర్, హోటల్ కార్మికుడు, మరో వ్యక్తి జీరాక్స్ సెంటర్ నిర్వాహకుడని తెలిపారు. 6 అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు ఆత్మకూరు డీఎస్పీ శృతి. మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర పెట్టి ఇంగ్లీష్ ఎవరు చెప్తారు అని అడిగితే అతను ఇద్దరు పేర్లు ఇచ్చారు, శ్రీధర్ అండ్ శేషన్ అని. ఇద్దరు ఇంగ్లీష్ టీచర్స్ అని చెప్తే వాళ్ళ దగ్గర పెళ్ళి వాళ్ళకి వాళ్ళ దగ్గర కంప్లీట్ 80 పేపర్ అన్ని మొత్తం ఆన్సర్స్ అన్నీ రాయించుకుని అక్కడి నుంచి